నీ పిల్లల బాగు కోసం ఏదైతే ఆయన తప్పిస్తున్నాడో అది ఒక యజ్ఞం. ఆ యజ్ఞం పరిసమాప్తి కావాలంటే కనీసం 15 సంవత్సరాలు పడుతుంది. 15 సంవత్సరాలు పడుతుంది. మొక్క వేసిన రోజునే చెట్టు కాదు, విత్తనం మొక్క ఉద్ది చెట్టు ఉద్ది సీజన్లో కాయలు కాస్తుంది. అంతే కదా, ఒక ఒక వసంత కాలంలో చిగురుస్తుంది, తర్వాత శరవస్థితిలో కాయలు కాస్తుంది. అటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదవారికి పేదరిక శాపాన్ని నుంచి విముక్తుని చేయడం కోసం ఒక దశ ప్రారంభించాడు. ఆ దశలో నేను సాగుతుంది. అంతే కదా, రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. ఆ అవకాశాన్ని మీరు ఆయన చెప్పిన మాట విని కల్పించారు అనేటువంటి మాట సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. దొరకునా ఇటువంటి సేవ అమ్మ. నేను ఎంత అదృష్టవంతుని అంటే, ఎక్కడో అడుగుపాలని చిన్న ఊరు, ఆ ఊర్లో పుట్టిన నాకు ఇంతమంది సోదరి మనల్ని ఇచ్చాడే జగన్మోహన్ రెడ్డి గారు. దాని పాప ఆ రోజు బీజం వేశాడు ఎవరు, పిల్లే సుభాష్ చంద్రబోస్ గారు. దానికి బాగా నీరేశాడు తోట త్రిమూర్తులు గారు. ఈ నియోజకవర్గంలో వేరే పార్టీకి అవకాశం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందనేటువంటిది ముగ్గురు నాయకులు కలిసినటువంటి నియోజకవర్గంలో ఒక సేవకుడిగా మీకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటానని నేను ఇక్కడ పోటీ చేయను. వేణు రమ్మంటే రానంటున్నాడు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వెళ్ళమన్నారు. నేనేం చేశాను, ఇంత పెద్ద నాయకులు ఉన్న చోట నాయకుడు అంటే నడదు, వీలున్నంత వరకు సేవ చేసుకుంటానమ్మా అని మీ అందరికీ దండం పెట్టాను. మీరు అవకాశం ఇచ్చారు. పొద్దున్న 4:45 నుంచి రాత్రి 10:30 వరకు, 11 గంటల వరకు దొరకునా ఇటువంటి సేవని ఎమ్మెల్యేగా చేశాను. చేసే క్రమంలో తోట త్రిమూర్తులు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు. పెద్దలు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, తోట త్రిమూర్తులు గారు ఇరువురు కూర్చున్న సమయంలో మాటంటే తప్పని మనిషి, ఇచ్చాడు చెప్పాడంటే చేసే మనిషి ఒక మాట చెప్పారు, వేణన్నా నీవు అక్కడికి వెళ్ళావు, నిన్ను సేవకుడిగా వాళ్ళందరూ గుర్తించారు, మరలా నీకు ఈ 5 కాకుండా వచ్చే 5 ఆ 5 అంటే ఈ 3 5లు కూడా నువ్వే అక్కడ సేవ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాను నేనని చెప్పాను. ఆ సందర్భంలో ఇద్దరు సాక్షులే.